హై వ్యూవర్స్, ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికీలు కనుక గమనించినట్టయితే ఐదు గుండ్రంగానే ఉంటాయి, లేదంటే కోడిగుడ్డ ఆకారంలో ఉంటాయి. మామూలు జనరల్గా కిటికీలు అన్నప్పుడు రెక్టాంగిల్ దీర్ఘచతురస్రాకారం, తర్వాత స్క్వేర్ దట్ మీన్స్ చతురస్రాకారం, ట్రయాంగిల్ త్రికోణం, లైక్ ఈ వేలో ఉంటాయి ఎక్కడన్నా మనం చూస్తున్నప్పుడు. బట్ ఫ్లైట్లో వచ్చేసి ఎందుకు ఆ రకం ఉంటే ఏంటన్నప్పుడు మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళాలి. 1950లో జెట్ ల్యాండర్ అని చెప్పేసి ప్రపంచంలో ఎక్కువగా వాల్వే సర్వీసులు అనేవి ఉండేవాట. బట్ అనుకోకుండా ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది చనిపోయినారు. ఎందుకు, ఏంటి కారణం అన్నప్పుడు అప్పుడు ఆ కిటికీలు వచ్చేసి చతురస్రాకారంలో ఉండేవాట. అప్పుడు ఏమిటి, ఏవియేషన్ ఇంజనీర్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అంతా చెక్ చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే, ఈ కిటికీలు చతురస్రాకారంలో ఉండటం ద్వారానే ఇదిగో ఎక్కువ ప్రమాదం జరగడానికి ఆస్కారమైంది. లోపలటువంటి ఎయిర్ ప్రెజర్ కావచ్చు, బయట నుంచి వచ్చే ప్రెజర్ కావచ్చు, ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడాలి అన్నప్పుడు ఈ కిటికీలు అన్నవి కోడిగుడ్డ ఆకారంలో కానీ లేదన్నప్పుడు రౌండ్ ఆకారంలో ఉంటేనే బెస్ట్ అనే వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగిందట. ఇక అప్పటి నుంచి కూడా కిటికీలు ఫ్లైట్లవి రౌండ్గా కానీ లేదంటే కోడిగుడ్డ ఆకారంలో ఉండటం స్టార్ట్ చేసినాయి. దానివల్ల ఏమైంది, ప్రెజర్ అనేది పడుతున్నప్పుడు మొత్తం తిరిగి నార్మల్ వేలోకి వెళ్ళిపోయిందట. సో ఆ విమానం ఉన్నటువంటి కిటికీలు ఏంటన్నప్పుడు ఈ ఎయిర్ ప్రెజర్ అనేది ఒకటి, అండ్ ప్రమాదాలు జరిగే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉండటం కోసం అనేది ఒకటి, అన్నీ కలగలిపి ఆ విమాన కిటికీలు వచ్చేసి ఆ రకంగా ఉంటూ ఉంటాయి.